వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అనగానే ఆయన రాజకీయ చాణిక్యుడు అంటుంటారు వైసీపీ నేతలు అధికారం కోసం పోరాటంలో నిత్యం జగన్ వెంటే నిలిచి అధికారంలోకి రావటానికి కారణమైన అనేక వ్యూహప్రతివ్యూహాల్లో విజయసాయిదే కీలక పాత్ర అనేది వైకాపా వారి వెర్షనే కాదు రాజకీయ విశ్లేషకులది కూడా ముఖ్యంగా టీడీపీ బీజేపీల మధ్య చిచ్చు రాజేయడంలో తెరవెనక విజయసాయి పాత్ర చాలా ఉందని చెబుతుంటారు ఒకనొక సందర్భంలో అనేక మంది మధ్యలో ఉన్న విజయసాయి రెడ్డిని ప్రధాని మోడీ రెడ్డి సాబ్ అంటూ పలకరించడం బీజేపీలో విజయసాయిరెడ్డి ప్రభావం చెప్పకనే చెప్పింది వైకాపా నేతలు కార్యకర్తలు ముద్దుగా వీసారెడ్డి అని పిలుచుకునే ఆయన ఏది చేసినా సరే ఒక లెక్ ఉంటుందంటారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయసాయిరెడ్డి కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాడు రాజకీయ అనుభవం పెద్దగా లేని విజయసాయి కొన్ని సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు పార్టీకి తలకాయ నొప్పిగా మారిన సీఎం జగన్ పట్టించుకోలేదంటే ఆయన మీద జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటైన తొలి రోజుల్లో గుంటూరులో ఒక సభలో మాట్లాడుతూ తొంభై శాతం గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైకాపాకు పనిచేసిన వారికి ఇచ్చామని బహిరంగంగా చెప్పటం సంచలనం సృష్టించింది ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పార్టీ వారికి ఇవ్వటం ఏంటని అన్ని వైపుల నుండి విమర్శలు చుట్టుముట్టాయి అయినా విజయసాయి కానీ వైకాపా నాయకత్వం కానీ ఆ వ్యాఖ్యలకు సంజాయిషీ ఇవ్వలేదు ఇలా ప్రభుత్వంలో అధికారుల బదిలీ నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మీడియాలో నానుతూ వచ్చారు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అనగానే విజయసాయిరెడ్డి ఎక్కువగా హైలైట్ అయ్యారు రాజ్యసభ ఎంపీగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను విశాఖ జిల్లాలో ఖర్చు పెడుతూ సొంత జిల్లా నెల్లూరును కూడా వదిలేశారు అయితే ఇదంతా వైజాగ్లోని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరగక ముందు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగిన రోజు హడావిడిగా వైజాగ్ ప్రయాణమైన జగన్ తనతో పాటు కార్యక్యని విజయసాయిరెడ్డిని కారు దిగమంటాం ఇదంతా రికార్డ్ అయ్యి మీడియాలో వైరల్ అవడంతో వైకాపాలో ఏదో జరుగుతోందని ప్రచారం మొదలైంది అంతకుముందే విజయసాయిరెడ్డి వైఖరితో పార్టీ అధినాయకత్వంతో దగ్గరగా ఉండేవారు ఇబ్బంది పడుతున్నారని వార్తలు వచ్చినా ఈ సంఘటన తా వార్తలు నిజమేనని వైకాపా కార్యకర్తలు నమ్మటం మొదలుపెట్టారు ఈ సంఘటన తర్వాత సామాజిక మీడియాలో క్రియాశీలకంగా ఉంటూ వైకాపాను వెనకేసుకొచ్చే కొంతమంది బహిరంగంగానే జగన్ చుట్టూ ఉన్న సలహాదారులను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు తనకు అధినాయకత్వానికి ఏదో గ్యాప్ ఉందని విపరీత ప్రచారం జరగటంతో విజయసాయి కూడా తన దూకుడు తగ్గించారు ఎప్పుడైనా ట్విట్టర్ ద్వారా చంద్రబాబు నాయుడును నారా లోకేష్ను టార్గెట్ చేయడం తప్పించి అంతకుముందు వలె అన్నీ తానే నడిపించడం తగ్గించారు ఒక రకంగా విశాఖపట్నంకు పరిమితమయ్యారు ఇదంతా అందరికీ తెలిసిందే కదా కొత్త ఏముంది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం ఉన్నట్టుండి విజయసాయి రెడ్డి మళ్ళీ వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు ఈ మధ్యకాలంలో పదే పదే మీడియాలో వైసీపీ తరపున విజయసాయిరెడ్డి ఎక్కువగా హైలైట్ అవుతున్నారు జగన్ కంటే కూడా ఆయన మాటలు మాత్రమే మీడియాలో హైలైట్ అవుతున్నాయి రామతీర్థం ఘటన జరిగిన తర్వాత విజయసాయిరెడ్డి హడావుడిగా అక్కడికి వెళ్లారు ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై అక్కడే సంచలన విమర్శలు చేశారు ఇక ఆయన తిరిగి వెళ్లే సమయంలో ఆయనపై జరిగిన రాళ్లదాడి కూడా సంచలనం సృష్టించింది అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కూడా విజయసాయిరెడ్డి కాస్త దూకుడుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు హైకోర్టులో సింగిల్ జడ్జి నుంచి తీర్పు వచ్చిన తర్వాత అయిన అలాగే డివిజన్ బెంచ్ తీర్పిచ్చిన తర్వాత అయినా ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్పై చేసిన వ్యాఖ్యలు టీవీ ఛానల్లో డిబేట్లకు దారితీస్తాయి ఇక సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అయితే విజయసాయిరెడ్డి మరింత దూకుడుగా వెళ్లడం మనం గమనించాం ఈ మధ్య నల్లకోటు వేసుకుని లాయర్ తరహాలో ఆయన పెట్టిన మీడియా సమావేశం కూడా రాజకీయ వర్గాల్లో సంచలనమైంది ఇటీవల నెల్లూరు జిల్లాలో ఒక మాజీ ఎంపీ నివాసంలో వైసీపీ నేతలందరూ సమావేశమయ్యారనే సమాచారం అందుకున్న విజయసాయిరెడ్డి హడావడిగా విశాఖ నుంచి నెల్లూరు వెళ్లి వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చేశారు జరిగిన సమావేశం అనేది జగన్ పరిధిలోని అంశమైనా సరే ఒక రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి వెళ్లి వార్నింగ్ ఇవ్వటం అనేది రాజకీయ వర్గాల్లో సంచలనమైంది అయితే ఆయన ఎందుకు హైలైట్ అవుతున్నారు ఏంటనేది అర్థం కాకపోయినా వైసీపీ నేతలు మాత్రం ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మధ్యకాలంలో జగన్ సైలెంట్గా ఉండటం విజయసాయిరెడ్డి దూకుడుగా వెళ్లడంతో ఏదో జరగబోతుందనే ఆందోళన వైసీపీ వర్గాల్లో ఉంది ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెనుక కూర్చున్న విజయసాయిరెడ్డి ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది మరి ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న వైసీపీ వర్గాల్లో విజయసాయిరెడ్డి దూకుడు అనేది హాట్ టాపిక్ అవుతుంది తాజాగా నిమ్మాడ ఘటనలో కూడా విజయసాయిరెడ్డి హైలైట్ అయ్యారు